హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో అదేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన స్టేట్లోని అందరు కలెక్టర్లకు అయితే ఒక ఆర్డర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అది నవంబర్ 30 లోపల సచివాలయ ఉద్యోగుల యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ చేయమని చెప్పేసి. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు మనకు ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు డాక్టర్ ఏ మల్లికార్జున ఐఏఎస్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ విశాఖపట్నం సిటీ. సో ఇక్కడ విశాఖపట్నం సిటీ యొక్క కలెక్టర్ దగ్గర నుంచి సో అందరు అధికారులకు అయితే ఇచ్చారు. సో పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇచ్చారు, అలాగే జీవీఎంసీకి, అలాగే డిపిఓకి ఇచ్చారు. సో ఏ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అందరు అధికారులకు అయితే ఈ సర్క్యులర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో దీని సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి విలేజ్ వార్డ్ సెక్రటరీస్ విశాఖపట్నం, డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ టు విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. సో హానబుల్ చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నవంబర్ 30 లోపల ఇలా యొక్క ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన ఆర్డర్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ విశాఖపట్నం సంబంధించి డీటెయిల్స్ అయితే అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్, కాకపోతే దీంట్లో అన్నీ క్లియర్గా లేవు. సో ఒకసారి వెరిఫై చేయమని చెప్పి అయితే ఇచ్చారు. సో దీంట్లో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. జీవీఎంసీ కమిషనర్ జీవీఎంసీ గారికి ఇచ్చేది ఇచ్చారు. ఇక్కడ వార్డ్ అడ్మిన్ సెక్రటరీలో నెంబర్ ఆఫ్ పోస్టులు 531 ఉంటే ప్రజెంట్ వర్కింగ్ వచ్చేసి 500 మంది. సో వాళ్ళలో 390 మెంబర్స్ వచ్చి 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళ యాన్సెంట్ వెరిఫికేషన్ వచ్చి 331 మెంబర్స్కి అయితే వెరిఫికేషన్ అయినట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఎంటెన్స్ వెరిఫికేషన్ కావాల్సిన వాళ్ళు 104 మెంబర్స్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్, వార్డ్ అడ్మిన్ సెక్రటరీస్. అలాగే డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు 375 మెంబర్స్ ఉన్నారు. అలాగే ప్రొబోషన్ డిక్లరేషన్ చేయాల్సిన మెంబర్స్ వచ్చేసి 347. సో ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి యొక్క వాళ్ళ పోస్టులు, ఎంతమంది ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతమంది 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు, వాళ్ళు ఎంతమంది డిపార్ట్మెంట్ లిస్ట్ పాస్ అయ్యారు, వాళ్ళు ఎంతమందికి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి అనేది క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో అలాగే మహిళా పోలీస్ ఇచ్చారు, అలాగే విఆర్ఓ, అలాగే పంచాయత్ సెక్రటరీకి సంబంధించి, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్, సో సచివాలయ ఉద్యోగుల యొక్క ఆ జిల్లాకు సంబంధించి అందరి యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో అలాగే కింద టెక్స్ట్ అయితే ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ కలెక్టర్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు అబ్జర్వింగ్ ది డేటా ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్ ఆర్ నాట్ రీచ్ టు ది గవర్నమెంట్ అసెస్మెంట్స్. సో ఇంకా పెండింగ్ ఉన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్ అయితే, సో కలెక్టర్ ఏం చెప్తున్నారంటే లైన్ డిపార్ట్మెంట్ హెడ్స్కి ఒకసారి డేటా వెరిఫై చేసేసి ఒకసారి రివ్యూ చేయమని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారో, అలాగే డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయి ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం, ఎలాంటి సెట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన డేటా కూడా ఒకసారి రివ్యూ చేయమని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే నవంబర్ 30 లోపల వీళ్ళ యొక్క ప్రపోజల్ డిక్లేర్ చేయాల్సి ఉంది కాబట్టి అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు, ఎందుకంటే క్లియర్గా డేట్ అయితే మెన్షన్ చేశారు నవంబర్ 30 అని చెప్పేసి. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఫ్రెండ్స్, నవంబర్ 30కి సచివాలయ ఉద్యోగుల యొక్క ప్రమోషన్ డిక్లరేషన్ అయితే డిక్లేర్ చేస్తారని చెప్పేసి అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న అప్డేట్ అయితే. ఇంకేమన్నా అప్డేట్స్ వస్తే మన ఛానల్ తెలియజేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.